నల్గొండ జిల్లా లక్నేకల్ మండలం చందంపల్లి స్టేజీ వద్ద జాతీయ రహదారిపై రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు రొయ్యల లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. బోల్తా పడిన లారీని తొలగిస్తున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న మరో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఇక ప్రమాదం సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. 5గురికి గాయాలయ్యాయి. లారీల డ్రైవర్లకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. డ్రైవరు అజాగ్రత్త అధివేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీకి ఢీకొట్టడం వల్ల బస్ డ్రైవర్కు తీవ్ర గాయాలు జరిగాయి. బస్ డ్రైవర్ పేరు మాట్లాడే కండిషన్ లేదు, పరిస్థితి సీరియస్గా ఉంది. ప్యాసింజర్లు కొంతమందికి గాయాలు తగిలి వాళ్ళందరినీ కామినేని ఆసుపత్రికి తరలించారు. For more updates, please subscribe 99 TV Telugu.